ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన డీజీసీఏ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానం వెనువెంటనే వెనుదిరిగింది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. టేకాఫ్ అయి కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన డీజీసీఏ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానం వెనువెంటనే వెనుదిరిగింది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. టేకాఫ్ అయి కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన డీజీసీఏ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానం వెనువెంటనే వెనుదిరిగింది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. టేకాఫ్ అయి కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన డీజీసీఏ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానం వెనువెంటనే వెనుదిరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ విస్తారా A320 విమానం నేరుగా ఢిల్లీ కూడా చేరుకున్న ఢిల్లీలో ల్యాండ్ అనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ ఇందులో ఉన్నటువంటి 140 మంది ప్యాసింజర్ అందరూ కూడా సేఫ్ గా ఉన్నట్టు కూడా ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఢిల్లీ నుంచి భువనేశ్వర్కి వెళ్తున్నటువంటి సమయంలో టేకాఫ్ అయిన దాదాపు 10-15 నిమిషాలకే హైడ్రాలిక్ సంబంధించినటువంటి సమస్య రావడంతో వెంటనే డీజీసీఏ కూడా గుర్తించడం జరిగింది. వెంటనే ఆ విమానాన్ని అక్కడి నుంచి నేరుగా రిటర్న్ ఢిల్లీ విమానాశ్రయానికి కూడా ఆ కమ్యూనికేషన్ ద్వారా కూడా ఆ ఢిల్లీ విమానాశ్రయం కూడా ఇప్పటికీ ఆ ఏరోప్లేన్ కూడా చేరుకున్న కూడా తెలుసు. దాదాపు ఇప్పటికీ ఇక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. ఈ హైడ్రాలిక్ సంబంధించినటువంటి ఈ టెక్నికల్ ఇష్యూ ఎందుకు వచ్చింది, ఈ అన్ని అంశాలపై కూడా ఇప్పటికే డీజీసీఏ అధికారులు కూడా దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.